బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అమ్మవారి అనుగ్రహం కావాలి. అమ్మవారు అనుగ్రహించిందంటే లక్ష్మీదేవి మనకి ఈజీగా వచ్చేస్తుంది, అంటే డబ్బు ఈజీగా వస్తుంది. ఒకటి గుర్తుంచుకోండి, డబ్బు అంటే కేవలం డబ్బే కాదు. మనకి డబ్బే ఉందనుకోండి, ఆరోగ్యం లేదనుకోండి, అప్పుడు చాలా రకాల సమస్యలు వస్తాయి. అలాగే డబ్బు ఉండి ఆరోగ్యం ఉండి మనశ్శాంతి లేదనుకోండి, ఇంకా ఇంకొక రకమైన సమస్యలు వస్తాయి. కాబట్టి అన్నీ మనకి కావాలి అని అంటే కనుక ఆ తల్లిని చాలా చాలా సునాయసంగా కనుక మనం ఆరాధించినట్టయితే ఆ తల్లి అనుగ్రహాన్ని ఈజీగా మనం పొందొచ్చు. ఇప్పుడు నేను చెప్పే పరిహారాన్ని మీరు చక్కగా నమ్మి ఆ తల్లే ఉంది, ఆ తల్లే అనుగ్రహిస్తుంది, ఇంకా ఆ తల్లే నాకు రక్ష అనేసి గనక మీరు పారాయణం చేసినట్టయితే చాలా చాలా చక్కటి అభివృద్ధిని పొందగలుగుతారు. అయితే ఇప్పుడు నేను చెప్పేది, మీరు ఎప్పుడైనా సరే నేను శుక్లపక్షం అని చెప్తాను కదా, ఇప్పుడు ఈ పరిహారం అయితే మాత్రం మీరు పౌర్ణమి రోజు నాడు కనుక మొదలు పెట్టినట్టయితే చాలా చాలా అభివృద్ధి పొందుతారు. పౌర్ణమి నుంచి మీరు 40 రోజులు చేయొచ్చు. లేదు అని అనుకుంటే కనుక శుక్లపక్షంలోంచి మీరు సోమవారం కానీ శుక్రవారం కానీ మీరు మొదలు పెట్టుకోండి. ఏం చెయ్యాలి అని అంటే అమ్మవారికి లక్ష్మీ కవచం అనేసి మనందరికీ తెలుసు కదా, లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ శ్రీరంగధామేశ్వరి అనేసి ఈ కవచాన్ని మీరు ప్రతిరోజు కూడా 12 సార్లు మీరు పారాయణం చేయాలి. 12 సార్లు ఎన్ని రోజులు చేయాలంటే 40 రోజులు చేయాలి. 40 రోజులు నియమంగా నిష్టగా తల్లి నువ్వే ఉన్నావు అని గనక మనం ప్రార్థించినట్టయితే, అలాగే తీపి ప్రసాదాన్ని మీరు ఏదైనా సరే తీపి ప్రసాదాన్ని పాలతో చేసింది కనుక తల్లికి నివేదన చేసినట్టయితే, ఇది అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి వజ్ర కవచాన్ని కనుక మీరు పారాయణం చేసి అలాగే 40 రోజులు దీక్షగా చేసిన తర్వాత మీరు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మీరు అన్నదానానికి ఎంతో కొంత మీరు గనక కట్టినట్టయితే చక్కటి అదృష్టాన్ని పొంది చక్కగా ఈజీగా మీ ఇంట్లోకి డబ్బులు రావడం, మీ వ్యాపారమే కాదు మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడమే కాదు, ఒకటి కాదండి అన్ని రకాలుగా కూడా ఆ తల్లి సమకూర్చడం అనేది ఉంటుంది. సింపుల్ అండి, మీరు చాలా చక్కగా కనుక చేసుకున్నట్టయితే ఆ తల్లి అనుగ్రహాన్ని ఈజీగా పొందగలుగుతారు. జయ శ్రీమన్నారాయణ.